మేము ఎలక్షన్ లో క్వశ్చన్ చేసిందే ఊ కిల్డ్ బాబా అని, ఇంకా జవాబు రాలేదు. తొందరలో జవాబు కూడా వస్తుంది. ఇది ఒక కేస్ స్టడీ. నేను 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, 14 ఏళ్ళు సీఎం గా ఉన్నా. నేను చాలా మంది ముఖ్యమంత్రిని చూసా. ఇప్పుడే విష్ణు కుమార్ రాజు చెప్పినట్టు ఒక వ్యక్తి ఏ విధంగా చేస్తాడో వివేకానంద రెడ్డి మర్డర్ ఒక ఎగ్జాంపుల్. ఎన్ని ట్విస్ట్లు తిరిగాయో రెండో ఎగ్జాంపుల్. కడాన ఎవడైతే అక్కడ సిఐ సీన్ లో ఉన్నాడో మర్డర్ జరిగిన తర్వాత ఫస్ట్ వెళ్ళాడు. ఈ క్లీన్ చేసే ఆపరేషన్స్ అన్ని చూసిన తర్వాత అతను సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధపడితే ప్రభుత్వ దుర్వినియోగంతో అతనికి ప్రమోషన్ ఇచ్చి సిఐ నుంచి డిఎస్పీ తిరిగి సిబిఐ పైనే ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన కేసు పెడితే సిబిఐ, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హైకోర్టు పోయి బెయిల్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడలా. ఇవన్నీ దేశ చరిత్ర ప్రపంచంలో కూడా జరుగుండవు. ఈ దేశంలో కాదు, వేరే ప్రపంచంలో ఎక్కడ జరగవు. నేరస్తుడు ఎంత పవర్ఫుల్ అంటే అధ్యక్షుడు అదే ఎప్పుడు చెప్పేవాడిని. నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే పోలీసులు కూడా నేరస్తులకు ఇంక వంతన పడే పరిస్థితికి వస్తే ఏం జరగాలో జరిగాయి. అధ్యక్ష, సిబిఐ లాంటి సంస్థ వివేకానంద రెడ్డి మర్డర్ లో ఉండే నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోయి మేము అరెస్ట్ చేయలేమని తిరిగి వచ్చారంటే కానీ ఇమేజిన్ అధ్యక్ష తర్వాత కూడా అరెస్ట్ చేయలేదు. ఇప్పటికి కూడా కాదు, బెయిల్ వచ్చే వరకు అరెస్ట్ చేయలేదు. అంటే దీన్ని ఏ విధంగా అభివర్ణించాలనో అర్థం కాని పరిస్థితి. అంటే ఏం చేస్తారో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది అయిన తర్వాత కోడికత్తి డ్రామా చూసాం, గులకరాయి డ్రామా చూసాం. కోడికత్తి డ్రామా పనిచేసింది కానీ గులకరాయి డ్రామా పనిచేయలేదు. అప్పటికి అర్థమైపోయింది ప్రజలకి. అందుకే మొత్తం వన్ సైడ్ గా ఓట్లు వేసే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, ఒక వ్యక్తి ధనదాహంతో ఎక్కడ చూసినా అవినీతి. నేను దీన్ని 41,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని సిబిఐ చార్జ్షీట్ వేశాను. కనీసం అది చూసిన తర్వాత మారతారని చెప్పి ఆలోచిస్తే డబ్బుల పిచ్చతో ఈ రాష్ట్రంలో ఏమేం చేశారో మీరు చూస్తే ప్రజలకు వచ్చే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మొత్తం 5 సంవత్సరాల్లో దోపిడీ జరిగింది. ఇసుక, మద్యం, మైనింగ్, భూములు, సెటిల్మెంట్లు 100,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది. అసమర్థ నిర్ణయాలతో అభివృద్ధి లేక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. 2014-19 మధ్య అభివృద్ధి సిఏజీఆర్ 13.5%. 2019 యథేచ్ఛగా జరిగిన విధ్వంసం వల్ల వృద్ధి రేటు బాగా పడిపోయింది. ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడితే దానివల్ల ప్రభుత్వ ఆస్తులు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం వల్ల సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. అలాంటిది మూలధనాన్ని 60% తగ్గించేశారు. అంటే 40% పెట్టే పరిస్థితికి వచ్చారు. జలవనరులపై 56% తగ్గిపోయింది. అధ్యక్ష, రోడ్లపైన 85%. అంటే మొత్తం రోడ్లు ఈరోజు చూస్తే ఈ ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది. తప్పకుండా మళ్ళీ ఈ రోడ్లు బాగు చేసే బాధ్యత మనందరం తీసుకోవాలి. జరుగుతుంది. అదే మరికి అధ్యక్ష, రెవెన్యూ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 12.8% నుంచి 8.1%కు తగ్గిపోయింది. మూలధన వృద్ధి వ్యయం వృద్ధి 26.4 నుంచి, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, 3.4%కు తగ్గిపోయింది. 1% ఎక్కువండేవాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. 1% గ్రోత్ రేట్ 15,000 కోట్ల రూపాయలు
ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈరోజు 10% గ్రోత్ రేట్ ఉంటే దాన్ని 15% చేస్తే 5% అయితే 75,000 కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటిది పెద్ద ఎత్తున అభివృద్ధి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన దేశ ఈరోజు ఇంకొక పక్క చూసినప్పుడు మొత్తం ఈ విషయాలన్నీ చెప్పడం కోసమే వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేస్తున్నాం. ఇప్పటికి 4 వైట్ పేపర్స్ పెట్టాం, చాలా వరకు వాస్తవాలన్నీ ఇచ్చాం. ఇంకొక 3 వైట్ పేపర్స్ రేపటి నుంచి కూడా హౌస్లో పెట్టేదానికి మీ పర్మిషన్ అడిగాం. అధ్యక్ష, ఒక్క ల్యాండ్స్లో 1,75,000 ఎకరాల భూముల్ని ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చాను. ఇన్నోవేటివ్గా చేశాను. కడాన అధ్యక్ష అసైన్మెంట్ భూములు లాగేసుకున్నారు. కడాన ల్యాండ్ ఎక్విజిషన్ పేరుతో పేదవాళ్ళకి ఇచ్చే ఇంటి జాబేలో కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది. ఒక్క భూముల కుంభకోణమే 40,000 కోట్ల రూపాయలు. విశాఖపట్నం బలవంతంగా రామానాయుడు స్టూడియో భూములు కానీ దస్బల్లా కానీ మొత్తం ఇష్టానుసారంగా చేసుకొని కడాన ఎప్పుడు అడుగుతూ ఉంటారు కుండేవాళ్ళు కొంతమంది. ఏదైతే ఋషికొండ ప్యాలెస్ ఏం చేయాలని ఒక వ్యక్తికి ఉండే అహంభావం, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండంతా కొట్టేసి, ఒకప్పుడు ఋషికొండ అంటే మనకు ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉండే ప్లేస్ని అలాంటి దాన్ని కొట్టేసి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ ప్యాలెస్ కట్టుకోవడం ఇప్పుడు వాళ్ళ నాయకులు చెప్తున్నారు. ఎందుకు కట్టారంటే ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారంట, వాళ్ళ కోసం నేను ప్యాలెస్ కట్టాడంట. అంటే ఇంకా మనం అందరం నమ్మాలి అధ్యక్ష. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు. శాశ్వతంగా కొంతమంది నాకు వచ్చి చెప్పారు, ఓసారి ఒక్కొక్క వ్యక్తి ఏ విధంగా తలుస్తారు, భగవంతుడు ఏ విధంగా నిర్ణయిస్తాడు అనేది ఒక ఉదాహరణ అధ్యక్ష. 500 కోట్ల రూపాయల టూరిజం డబ్బులు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా మిగిలిన డబ్బులన్నీ డైవర్ట్ చేసి ప్యాలెస్ కడితే అక్కడ కథలు కథలుగా చెప్తున్నారు. ఇంకా నేను కూడా మొత్తం డీటెయిల్స్ తెప్పించాలి. ముందు ప్రాధాన్యత క్రమంలో మిగిలిన పనులని చేస్తున్నాం. ఆ టబ్బులు ఆ ఉండే అందరూ ఒకసారి ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్ళాలి. ఒకసారి హౌస్ కమిటీ అంతా ఈ అసెంబ్లీ అయినాక అందరూ వెళదాం, మీతో కూడా కలిసి నేను కూడా చూస్తాను. ఎందుకు కట్టారు ఆ ప్యాలెస్, ఆ ప్యాలెస్ ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి, ఎట్లా ఉపయోగించాలని కొంతమంది సజెస్ట్ చేశారు అధ్యక్ష. ఆ ప్యాలెస్లో టూరిజానికి ఇమ్మని, టూరిజానికి ఇస్తే ఎంత డబ్బులు అవుతుంది నాకు తెలియదు. కాబట్టి దానిపైన కూడా మీరు సూచనలు ఇవ్వాలి. ఇక్కడ కూడా ప్రజావేదిక కూల్చేశారు. ఆ 7-star హోటల్ దానికి మేనేజ్మెంట్ మీకే ఇస్తాం, ఆ వడ్డీ అయినా వసతి చేసి మాకు ఇవ్వండి. ప్రజాధనం అది ఎంత డబ్బులు వస్తుందో చూసుకుంటే ఒక 7-star 9-star హోటల్ కూడా ఏం పనిచేయవు అక్కడ.